సత్కార్యాల కోసం జమ చేసి పండితులకు విద్వాంసులకు దక్షిణలు ఇవ్వడానికి వాళ్ళు డబ్బు జమ చేసి కనుక అటువంటి పరంపరలో రాముడు అగ్రేసరుడు మహాపురుషుడు పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు అని మనం చెప్పుకుంటాం మరి అటువంటి ఆ రాముడి జీవితమే యజ్ఞమయం పద్నాలుగేళ్ళు అరణ్యంలో వనవాసం ఏం చేశారు అంటే ఉదయము సాయంత్రము అగ్నిహోత్రం ఉదయము సాయంత్రము సంధ్య పంచమహాయజ్ఞాలు నిరంతరము ధర్మ కార్యాలు మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళడం వాళ్ళతో ధర్మచర్చలు చేయడం ఉపదేశాలు గ్రహించడం మహర్షులను సేవించడం రాక్షసులను సంహరించడం ఇదే కార్యక్రమం రాముడి రామాయణ చదవండి ఎంతమంది మహర్షుల దగ్గరికో వెళ్ళారు సీతమ్మ పోయింది రాముడు పోయింది వెళ్ళి వాళ్ళ ద్వారా ఎన్నో గొప్ప విషయాలు వాళ్ళు గ్రహించుకున్నారు అరణ్యవాసంలో ఊరికే అడవులు తిరుగుకుంటూ కూర్చోలేవాడు కాబట్టి అటువంటి గొప్ప పరంపర మనది కనుక ఆ త్యాగము వల్లనే దేవతలు అవుతారు ప్రాణం త్యాగం చేస్తారు కొందరు వస్తువులు త్యాగం చేస్తారు సేవను త్యాగం చేస్తారు జీవితాన్ని త్యాగం చేస్తారు ఎన్నో రకాల త్యాగ పరంపరతోటి ప్రపంచం నడుస్తుంది ఎంతో మంది మహిళలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 50,000కు పైగా మహిళలు ప్రసవ వేదనతో సరైన సౌకర్యాలు లేక చనిపోతున్నారు అంటే ఒక బిడ్డను కనడం కోసం ఒక తల్లి తన ప్రాణాలనే త్యాగం చేస్తుంది ఇంకా అంతకు మించిన త్యాగం ఇంకెక్కడా కనపడదు మనకు అందుకే మొట్టమొదలు మనం మాతృదేవో భవ అని మహిళలకు పెద్దపీట వేశాం ఈరోజు ఏదో కొత్తగా లేడీస్ ఫస్ట్ అని చెప్పడం కాదు ఎప్పుడో చెప్పేశారు మహర్షి ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పిత సహస్రంతు పితృన్ మాత గౌరవేణ అతిరిచ్యతే అని మహిళ స్థానం ఏమిటో స్పష్టంగా చెప్పారు 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు గొప్పవాడు 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు 1,000 మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పది అని చెప్పారు అంటే 1,000 మంది తండ్రులు ఒక పక్క ఒక తల్లి ఒక పక్క అంటే 1,000 ఓట్లు ఒక్క ఓటు సమానం అంత విలువ ఏ దేశంలోనైనా ఏ నాగరికతలోనైనా ఎప్పుడైనా ఎవరైనా మహిళలకు ఇచ్చారా చెప్పండి మీరే చదువుతున్నారు కదా కనుక అటువంటి గొప్ప సంస్కృతి యొక్క వారసులం మనం మహిళలను కాల్చుకు తినడం వేపుకు తినడం వాళ్ళని తిట్టడము వాళ్ళ మాట వినకపోవడము వాళ్ళను కాలి కింద చొప్పులాగా మసిగుడ్డలాగా అణిచేయడము అనేది మన కల్చర్ కాదు మన సంస్కృతి కాదు ఆడవాళ్ళకు బురకాలు వేయడం ముసుగులు వేయడం తెరలు పొరలు వాళ్ళు కనిపించకుండా ఉండడం మనకి ఇటువంటివన్నీ కూడా విదేశీయుల దండయాత్రల వల్ల మనకు సంక్రమించాయి విదేశీయుల పని ఏమిటంటే భూమిని ఆక్రమించుకోవడం మహిళల్ని ఎత్తుకుపోవడం గురుకులాలను ధ్వంసం చేయడం గోవులను సంహరించడం ఇంతకు మించి వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఏమీ లేదు 1,000 ఏళ్ళుగా అదే పని చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ధర్మాన్ని రక్షించాలి అంటే మహిళలు ధర్మం ఏమిటో తెలుసుకోవాలి మహిళ ఒక మహిళ తెలుసుకుంటే 100 మంది పురుషులకు చెప్తుంది 100 మంది తండ్రులు తెలుసుకున్నట్టే అందుకోసము ఇంటి నుండి బయట రాకుండా ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఇంట్లో వంట చేసుకోవడం ఊడడం చూడడం తప్ప ఏం పని ఉంటుంది వాళ్ళకు అంటారు చాలామంది నేను సంపాదిస్తున్నాం అని చాలామంది విర్రవీగేవాళ్ళు ఒకప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు మగవాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కానీ మళ్ళీ ఆడపని ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా ఆడవాళ్ళు గడప దాటకుండా ఇంట్లోనే ఉండి ఏం చేస్తారంటే ఒక రాముడిని తయారు చేస్తారు ఒక శివాజీని తయారు చేస్తారు ఒక రాణా ప్రతాప్ను తయారు చేస్తారు ఒక సుభాష్ చంద్రబోసును తయారు చేస్తారు అటువంటి శక్తి విద్య ఒక మహిళ దగ్గర ఉంది ఒక తల్లి దగ్గర ఉంది కానీ ఆ శక్తిని ఆ విద్యను అందరు మహిళలు మర్చిపోయారు మా పిల్లలు మా మాట వినట్లేదు అనేది చాలా తప్పుడు వ్యవహారం తల్లి చెబితే దేవుడు కూడా దిగిరావాలి నీ పిల్లలు ఎందుకు వినట్లేదు అంటే నీ మాతృశక్తిని నువ్వు వాడుకోవడం లేదు తల్లికి అంత శక్తి లేదు తల్లి కడుపులో 9 నెలలు 10 నెలలు మోసి ఆ
ప్రభావము ఆ శక్తి వేరు. కనుక తల్లులు తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రపంచమే స్వర్గం అవుతుంది. రాముడి తల్లిని రోజు తలుచుకుంటాం మనం. మీరు రామాలయం వెళ్ళండి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాబ్దూల కర్తవ్యం దైవమాహ్నికం ముద్దలేవగానే కౌసల్య యొక్క సుసంతానమైన రాముడా అని కౌసల్యం తలుచుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆమె అటువంటి ట్రైనింగ్ ఇచ్చింది. రాముడు అరణ్యానికి పొమ్మని కైకేయి చెప్తే ఆమెతో గొడవ పడలే, తిట్టలేదు. నా కర్మ అనుకుంది. రాముడిని సంతోషంగా అరణ్యానికి పంపింది. దశరథుడిని నిందించలేదు, దశరథునితో కూడా పెట్టుకోలేదు. కనుక ఇటువంటివి ఎన్నో మంచి సుగుణాలు మనకు రామాయణంలో కౌసల్య పాత్రలో కనిపిస్తాయి. లక్ష్మణుడు కూడా అలాగే, సుమిత్ర కొడుకు, అతనిలో కూడా ఎన్నో సుగుణాలు కనిపిస్తాయి. ఈనాడు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, హత్యలు చేసుకుంటున్నారు, ఆస్తుల కోసం రియల్ ఎస్టేట్ ప్రభావంతో లక్షలు కోట్లకు వచ్చింది భూములు వ్యవహారం. కనుక మనము మన చరిత్రను మర్చిపోయాము, మన సంప్రదాయాన్ని మర్చిపోయాము, మన గ్రంథాలు మర్చిపోయాము, మన మహాపురుషులను మర్చిపోయాము. మనం చదువుతున్నారు ఇంగ్లీష్ చదువులు,